ఒక పక్క కరోనా మహమ్మారితో రాష్ట్రం అల్లాడిపోతుంటే కొద్ది మంది మాత్రం ఇవేమీ మాకు పట్టనట్టు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ సామాజిక దూరం పాటించకుండా అందరూ సమూహంగా గుమిగూడుతున్నారు. ఇదే పరిస్థితి మనకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్థానిక సినిమా రోడ్లో గల పెద్ద మార్కెట్లో కనిపిస్తుంది. జనం సమూహం ఎక్కువగా ఉంటున్నారని అక్కడ స్థానికులు ఫిర్యాదు చేయగా 90 న్యూస్ వెళ్లి అక్కడ పరిస్థితులు తెలుసుకుంది. ఈ విషయమై ఆర్సీ గుమస్తా మరియు మున్సిపల్ సిబ్బందితో మాట్లాడగా అక్కడ స్థానికులు మాట వినడం లేదని రాజకీయ ప్రోద్బలం చూపిస్తున్నారన్నారు. ఇక్కడే రైతు బజార్ నిర్వహించిన ప్రభుత్వం ఇక్కడ ప్రజలందరూ వచ్చి వాళ్ళకి కావాల్సిన పదార్థాలని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ చాలా స్పష్టంగా చూసినట్లయితే మనకి కొంతమంది వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైన్ ఉంచుని ఒక క్రమబద్ధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చూడటం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది మాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఉల్లిపాయలు కొంతవరకు దొరికే పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు ఎలా ఉందో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఉల్లిపాయలు కొన్నారా? ఇప్పుడు ఎలా ఉంది? ముందుకన్నా ఇప్పుడు రెస్ట్ తగ్గిందా లేదా? తగ్గింది. అంటే మీకు కావాల్సిన పదార్థాలు దొరుకుతున్నాయండి? దొరుకుతున్నాయి. ఇబ్బంది ఉండట్లేదు కదా? సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తోరంగి అండి. తోరంగి. మీకు ఇక్కడ దగ్గర ఎందుకు వచ్చారు? అక్కడ మీకు లేవా? ఖాళీ లేదండి. అక్కడ ఎక్కడ ఖాళీగా ఉంది. ఖాళీ ఉందా? మీ కారణం దొరుకుతుందండి? దొరుకుతుందండి. బాబు, కేజీ ఉల్లిపాయ ఎంత ఉందమ్మా? కేజీ ఉల్లిపాయ ఎంత? 30 రూపాయలు అండి. 30 కేజీలు 30. మీకు ఎంత వస్తుంది? ఎన్ని టన్నులు వస్తుంది ప్రొడక్ట్? మీకు సరిగ్గా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మీకు ఇబ్బంది లేదు సార్, బాగానే ఫ్రీగానే ఉంటుందండి. అంటే కేజీ ఉల్లిపాయ సార్? 30 రూపాయలు. 30 రూపాయలు. ఎలా ఉంది సార్ గవర్నమెంట్ సర్వీస్? ఎలా ఉంది? బాగుందండి. ఓకేనా, మీకు కావాల్సిన దొరుకుతున్నాయి సార్? ఓకే సార్, స్పష్టంగా జరిగింది. కేజీ ఉల్లిపాయ 30 రూపాయలు మనం చూస్తున్నాము. ఇక్కడ మనతో పాటు చూస్తే చెప్పండి సార్. పెద్ద మార్కెట్ లో అసలు ఖాళీ లేదు సార్. ఎక్కడ? కాకినాడ పెద్ద మార్కెట్. అంటే ఓకే, అస్సలు ఖాళీ లేదు. మొత్తం ఎలా పెడతాలో ఉన్న గవర్నమెంట్ చేసేదంతా వేస్ట్ అయిపోతుందండి. ఇంత మనం జనాలను అంత బంధించినా గానీ, ఎంత ఇచ్చేసినా గానీ ఏమి పట్టించుకోకుండా ఏంటంటే జనాలు గుంపులు గుంపుల కింద ఒక 500 మంది అలా మార్కెట్ చేస్తూనే ఉన్నారండి పెద్ద మార్కెట్లో.